ఏంటి ఏం చేస్తున్నా? అది అత్తయ్య, గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నాను. ఆహా, చదివి ఎవరిని వదులుద్దామని? మీరు కూడా చదివి జాబ్ చేశారంట కదా అత్తయ్య, నేను కూడా చదివి జాబ్ చేద్దామని. మరి ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారే? నేనే చేస్తాను అత్తయ్య. మీరు కూడా జాబ్ చేస్తూ ఇంట్లో పనులన్నీ చేసేవాళ్ళంట కదా అత్తయ్య. నువ్వు నేను ఒకటేనా? అంతే కదా అత్తయ్య. ఏంటే మాటకు మాట సమాధానం చెప్తున్నావు? సమాధానాలు ఇస్తే తప్పు కాదు కదా అత్తయ్య, సమాధానం ఇవ్వడం అంటే ఆన్సర్ ఇవ్వడమే కదా. దీనికి ఏం లేకుండానే ఇంత పొగరుంది. రేపు జాబ్ వచ్చిందంటే నన్ను ఎత్తి మీద ఎక్కు కూర్చుంటుంది. ఆ ముందింట్లో పనులన్నీ కానీ తర్వాత ఇవన్నీ చూసుకుందాం. వెళ్ళా. జాబ్ కావాలట జాబు. దీనికి ఎంత చెప్పినా అర్థం కాదు. ఏంటే ఏం చేస్తున్నా? అది అత్తయ్య, గ్రూప్స్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను అత్తయ్య. ఇంట్లో పనులన్నీ చేసావా? చేశాను అత్తయ్య. బట్టలు ఉతికేవా? ఉతికాను అత్తయ్య. గిన్నెలు తోమేవా? అయిపోయింది అత్తయ్య. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? అంటే చదువుకుంటున్నాను అత్తయ్య. నాకు ఇంత నీరసంగా ఉంటే నీకు ఇప్పుడు ఇవన్నీ కావాల్సి వచ్చాయా? ఇంట్లో పెద్దవాళ్ళు చూడటం నేర్చుకో, తర్వాత ఈ చదువులు గడుదు గుడ్డు. సత్య, నాకు గ్రూప్ ఎగ్జామ్స్కి ఎంట్రన్స్కి ఫీజు కట్టాలి, నాకు కొంచెం డబ్బులు కావాలి సత్య. అదేంటది పరదేనలా డబ్బులు అడుగుతున్నావు? ఆ బీరువలో ఉన్నాయి, నీకు ఎంత కావాలని తీసేసుకో. ఏంట్రా మరీ అంత నెత్తికెక్కించుకుంటున్నావు? చదువుకుంటే కదమ్మా అడిగింది, మంచిదేగా? ఏది మంచి ఏ చెడు నాకన్నా ఎక్కువగా తెలుసా నీకు? ఈ చదువులు ఏవి అక్కర్లేదు కానీ ఈవిడిగాని ఇంట్లో పనిచేసుకోమను. 2 అక్షరాలు నేర్చుకోగానే నాతో సరి సమానం అవుదాం అనుకుంటోంది. ఏంటమ్మా ఇంత లేట్ చేశారు? ముందే చెప్పండి, ఇదంతా అయిపోయింది కదా. అవును బాబు, చాలా లేట్ అయింది, తొందరగా చేసి పెడదు. అన్ని రెడీగా ఉన్నాయి. మీ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వగానే మీకు ఒక ఓటీపీ వస్తుంది, అది చెప్పగానే మీ అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోయి. అలాగే ఓటీపీ దేనికి? నువ్వు లోపలికి వెళ్ళు, చెప్పండి ఓటీపీ దేనికి? అది వెబ్సైట్లో లాగిన్ అవ్వగానే మీ అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోతాయి. దానికి ఓటీపీ అవసరం లేదే, ఏ వెబ్సైట్ మీది? నీకు చదువుకునే వాళ్ళకంటే బాగా తెలుసా, లోపలికెళ్ళు. ఒక నిమిషం ఆగండి అత్తయ్య, ఏ వెబ్సైట్ మీది చెప్పండి, చెప్పండి ఏ వెబ్సైట్ మీది? అది నాకు ఫోన్ వస్తుంది, నేను మళ్ళీ వచ్చి చేస్తా. ఏయ్ బాబు, ఏయ్ ఏంటే వాడు అలా దొంగలా పారిపోయాడు? వాడు దొంగే అత్తయ్య, ఈ మధ్య ఇలాగే మీ అకౌంట్లో డబ్బులు పడతాయని చెప్పి ఓటీపీ అడిగి, ఓటీపీ చెప్పగానే మీ అకౌంట్లో నుంచి డబ్బులన్నీ కాజేసుకుని వెళ్ళిపోతున్నారు. అమ్మో, అంత నమ్మకంగా మాట్లాడాడు? వాళ్ళు అలాగే మాట్లాడతారు అత్తయ్య, అయినా మీరేంటి, తెలుసుకోవాలి కదా. అలా ఎవరికి పడితే వాళ్ళకు ఓటీపీ చెప్పేస్తారా? ఆహా, చదివి ఎవరిని వదులుద్దామని? మీరు కూడా చదివి జాబ్ చేశారంట కదా అత్తయ్య, నేను కూడా చదివి జాబ్ చేద్దామని. మరి ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారే? అన్నీ తెలిసిన మూర్ఖత్వంతో నేను చాలా తక్కువ చేసి మాట్లాడానమ్మా. ఈరోజు కనుక నువ్వు లేకపోతే నేను చాలా నష్టపోయేదాన్ని. అత్తయ్య, మనం నేర్చుకున్న 2 అక్షరాలు మన జీవితానికి యూజ్ అవ్వకపోతే ఇంకెందుకు అత్తయ్య? అందుకే అంటారు కాలం గడిచిపోయినా జ్ఞానం మిగిలిపోతుందని. అవును,